కమిటీకి ఒక దాత ఇచ్చిన వాటర్ కూలర్లను ప్రారంభించిన అనంతరం మార్కెట్ లో రైతులకు అందుతున్న మద్దతు ధర గురించి తెలియజేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్మం రవీందర్ రెడ్డి. మార్కెట్ లో ఉంది మల్లారెడ్డి నరసమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు వృంది నరసింహారెడ్డి గారు మన పరకాల మార్కెట్లో మన వాటర్ కూలర్లు డొనేట్గా ఇచ్చారు. వారికి మా యొక్క మార్కెట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాస్తవంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలైన సౌకర్యాలు చేస్తున్నది. అలాగే ఇప్పుడు మార్కెట్లో మొక్కలకు కనీస మద్దతు ధర వ్యాపారులు 1100 ఉంటా అంటే గవర్నమెంట్ వారు 1425 మద్దతు ధర ప్రకటించి గవర్నమెంట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నది. వాస్తవంగా రైతులకు ఎన్నో సౌకర్యాలు చేస్తూ సకల సౌకర్యాలకు మన మార్కెట్లో మా సిబ్బంది కానీ మా ఇతరత్ర ఎవరైనా సిబ్బంది తప్ప రైతులకు వాటర్ కానీ మరి కరెంట్ కానీ అన్ని సౌకర్యాలు చేసి సక్సెస్ఫుల్గా మా కనీసం సుమారు 150,000 క్వింటాలు ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు జరిగింది. కాబట్టి మా సిబ్బంది మరి వచ్చిన మన కోఆపరేటివ్ వాళ్ళు కూడా అందరూ కలిసి 150,000 క్వింటాలు ఖరీదు చేయడం జరిగింది. ఈ మార్కెట్ తరఫున వాస్తవం కూడా కొన్ని అవరోధాలు ఎన్నైనా వర్షాలు పడి రైతులకు కొంత ఇబ్బంది వాస్తవం జరిగింది. ఇప్పుడు మాత్రం అన్ని సౌకర్యాలతో వాస్తవం ఇప్పుడు ప్రతి మొక్క ఒక గింజ లాస్ట్ గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. కాబట్టి ప్రతి రైతు కూడా సంతోషంగా అమ్మకాలు జరుపుకున్నారు. తప్పకుండా వాళ్ళ పైసలు కూడా డబ్బులు కూడా చెక్కులు కూడా తీసుకుంటారు. వారికి రైతులకు ఇంకా ముందు ఇంకా ఎన్నో సౌకర్యాలు చేస్తామని ఈ మార్కెట్ తరఫున నేను ఆశిస్తున్నాను. రైతు బంధు అలాగే రైతు బంధు చెక్కులు కూడా వాస్తవం కూడా ప్రతి ఎకరాకు 4,000 చొప్పున ప్రతి రైతుకు వాళ్ళ సంతోషకరంగా ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బంధు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రైతులకు ఎట్లా మన సౌకర్యాలు చేయాలనే రైతులకు వాస్తవం కూడా ఒకప్పుడు రైతు వ్యవసాయం అంటే దండగ అనేది ఇప్పుడు ఈ రోజులలో రైతు వ్యవసాయం దండగ కాదు పండుగనే రూపంతోనే ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు వాళ్లకు తప్పకుండా రైతులు జాబులు కాకుండా వ్యవసాయం మెండుగా చేయాలని వాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తారంటూ మా కేసీఆర్ గారు కూడా మా మార్కెట్ ఉన్న కృతజ్ఞతలు తెలుస్తారు. జై తరం.